నమస్తే వెల్కమ్ టు కేఎన్టీవీ కేఎన్టీవ విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నా పేరు బ్రహ్మనాయుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు సిబిఐ ముమ్మరమైన దర్యాప్తును చేపట్టింది సిబిఐ స్పీడ్ పెంచింది ఖచ్చితంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉంది అంటూ సిబిఐ తన మొదటి ఛార్జ్షీట్లో వైఎస్ కుటుంబ సభ్యులకు సంబంధించి కొంతమంది పేర్లను కూడా నమోదు చేసిందనేటువంటి వార్తలు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి అయితే ఆ వార్తల్లో నిజమెంత అబద్ధం ఎంత పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సిబిఐ తప్పుదారి పట్టిస్తుందంటూ సిబిఐపైనే నిందలేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనపడతాయి అంటున్నాయి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన బీజేపీ సంబంధించినటువంటి నాయకులు అసలు సిబిఐకి ఏ విధమైనటువంటి అవసరం ఉంటుంది ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడి హత్యకి సంబంధించి ఎవరి మీదో నింద వేస్తే సిబిఐకి ఉండే అవకాశాలు ఏంటి అసలు సిబిఐ అలాంటి పని ఎందుకు చేస్తుంది సిబిఐ అంటేనే ఒక ఉన్నతమైన న్యాయస్థానం ఈ భారతదేశంలో ఎక్కడైనా న్యాయం జరగకపోతే సిబిఐ ఇన్వెస్టిగేషన్ అంటారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే భారతదేశ అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి ఒక న్యాయ వ్యవస్థ విచారణ వ్యవస్థ అంటారు సిబిఐని అలాంటి సిబిఐ మీద మరి దిగజారుడి వ్యాఖ్యలు వైకాపా నేతలు ఎందుకు చేస్తున్నారు అంటే తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల హస్తం వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉందని తేట తెల్లమైతే రానున్న రోజుల్లో వైకాపా ప్రభుత్వం కూలిపోతుందనేటువంటి సంకేతాలు ప్రజల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది కాబట్టే అంతటి సీబీఐ మీదే నిందలు వేయటానికి మరి ఏమాత్రం సంకోచించని వైకాపా నేతలు నిజంగా జనాలు ఆ మాటలు నమ్ముతారా అయితే నిన్నటికి నిన్న ఈరోజు ఉదయం సైతం సిబిఐ మీద వేసిన నిందలు అవాస్తవం కావాలనే సిబిఐ మీద నిందలు వేస్తున్నారు అని చెప్పేసి వైఎస్ వివేకానందరెడ్డి గారి మాజీ కారు డ్రైవర్ ప్రస్తుతం వైఎస్ వివేకా గారి కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి మీడియాకి చాలా స్పష్టంగా తెలిపారు నిజంగా సిబిఐ ఇబ్బంది పెట్టి ఉంటే నేను మీడియా ముందుకు వచ్చి ఇంత ప్రశాంతంగా చెప్పేవాడిని కాదు సిబిఐ మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని చెప్పేవాడిని అప్రూవర్గా మారే వ్యక్తిని కాదు నేను డబ్బులకి లొంగే వ్యక్తిని కాదు నిజంగా ఉన్న వాస్తవాలు వెల్లడించాను ఈ కేసులో నుంచి అప్రూవర్గా మారి నా భార్యా బిడ్డల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రం ఈ కేసులో నేను అప్రూవర్గా మారి నిజాలను వెల్లడించాను అంతేకాని సిబిఐ ప్రమేయం లేదు కావాలనే సిబిఐ మీద ఎవరు వెనక నుండి దుష్ప్రచారం చేపిస్తున్నారనేది రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు అంటూ వైఎస్ వివేకా కారు డ్రైవర్ దస్తగిరి మాటలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి చూద్దాం ఈ కేసుని సిబిఐ నిజంగా ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి సిబిఐ మీదే నిందలు వేయటానికి ముందుకొచ్చిన వైకాపా నాయకుల అహంకారాన్ని దెబ్బ కొడుతూ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఉన్న వాస్తవ నిందితులను పట్టుకుని సిబిఐ జైలుకు పంపిస్తుందా లేదా అంటే ఖచ్చితంగా కొన్ని రోజులైతే వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది కీప్ వాచింగ్ కేన్టీవీ నేను మీ బ్రహ్మనాయుడు